హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమాస్ వరల్డ్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి, అమ్మవారి అవతారం కనకదుర్గాదేవి. అండ్ సెకండ్ డే ఆఫ్ బతుకమ్మ. బతుకమ్మ సెకండ్ డే ఏమని పిలుస్తారంటే అటుకుల బతుకమ్మ. మేము ఈవినింగ్ ఇలా టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకున్నాం మా కమ్యూనిటీలో. ఇవాళ ఈవినింగ్ నవరాత్రి పూజలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ డే విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారన్నమాట మా కమ్యూనిటీ సెంట్రల్ పార్క్లో. ఇప్పుడు నేను అది చూపిస్తాను మీకు. మా తులసివనం కమ్యూనిటీలో బొమ్మలు కలువ పెట్టారండి. చూడటానికి కన్నుల పండుగగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారా డెకరేషన్ అంతా బాగుందో. బొమ్మల కలువతో పాటు మంచి డెకరేషన్ చేశారు. ద్వారపాలకులు లాగా రెండు ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారా, అసలు నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. విష్ణుమూర్తి సముద్రంలోంచి బయటికి వచ్చినట్టు కింద ఎక్వేరియం పెట్టి పెట్టారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఇంచ్ మనకు డీటెయిల్డ్గా డిసిప్లైన్డ్గా అన్ని బొమ్మలు తీసుకొచ్చి పెట్టారండి. బొమ్మల కొలువులో ఒక్క బొమ్మ కూడా మిస్ అవ్వకూడదు అని అంటారు. సో ఇక్కడ మా కమ్యూనిటీ టెంపుల్లో అర్చకులు ఇలా బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేశారండి. వాళ్ళకి రాత్రి 2:00 అయిందంట ఇవన్నీ అరేంజ్ చేయడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ని బొమ్మలు ఒక్కసారి చూడటం ఫస్ట్ టైం. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టారనమాట. ఇది సెకండ్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా కొన్ని బొమ్మలు పెరిగాయి. ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెట్టుకునేటప్పుడు ద నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని బొమ్మలు పెంచాలంట. అలా ఎవ్రీ ఇయర్ బొమ్మలు పెంచుకుంటూ వెళ్ళాలి మనం. బొమ్మల కొలువు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ బేస్డ్ స్టెప్స్ మీద మాత్రమే పెట్టాలి. అంటే బేస్ సంఖ్య ప్రకారం 9 వచ్చే వరకు పెట్టుకోవాలి. 9 స్టెప్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అడిగి తెలుసుకున్నాను. అదేంటంటే గరుడ వాహనం అండి. తిరుపతిలో మనకు గరుడ వాహన సేవ రోజు ఎలా ఉంటుందో అవి బొమ్మల రూపంలో తీసుకొచ్చి ఇక్కడ కళ్ళ ముందు పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు అన్నీ తీసుకొచ్చి పెట్టారండి. చాలా బాగుంది. అసలు గరుడ వాహనం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకు అరణ్యం కూడా తీసుకొచ్చి పెట్టేశారండి. చాలా బాగుంది. నిజమైన అరణ్యం లాగా అనిపించింది నాకు. ఇలా బొమ్మల కొలువు దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే అందరి దేవుల్ని ఒక్కసారి దర్శనం చేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే బతుకమ్మ ఆడుతున్నారు. ఆఫ్టర్నూన్ చాలా పెద్ద రెయిన్ పడింది, బట్ ఈవినింగ్కి మాత్రం తగ్గిపోయింది. సో కానీ చిన్న చిన్నగా రైన్ పడుతూనే ఉంది. ఇలా కొంతమంది మాత్రమే బతుకమ్మ చేసుకొని వచ్చారు. అలానే మా పాప ఇవాళ 11 ఫినిష్ చేసుకుందండి. 11 పర్ డే దసరా నవరాత్రి ఫస్ట్ డే మా పాప 11 బర్త్డే. సో నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. వర్షం పడుతుంది, చిన్న చిన్నగా పడుతుంది, బట్ వెళ్ళి దర్శనం చేసుకొని కింద నవరాత్రి ఫస్ట్ డే అమ్మవారికి దుర్గామాత అలంకారం చేసి పూజ చేస్తున్నారు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. ఈసారి అమ్మవారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎంత అందంగా ఉందో. అమ్మవారు చాలా బాగున్నారు. మీరు కూడా చూసేయండి పూజ ఎలా జరిగిందో ఇక్కడ. చందమామ
వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయని నేను ఇంకా పైకి వచ్చేసాను మా ఇంటికి. కాసేపు పాపతో ఇలా ఆడుకున్నానన్నమాట. నవరాత్రి ఫస్ట్ డే అండ్ బతుకమ్మ సెకండ్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.